అరే పూసామంత అవుతుంటే గంట నూతిలో పడిపోయింది, కొంచెం తీసి పెట్టరా, పూజ చేసుకోవాలి. గంట సేపు ఎవరితో అమ్మన్నాడు? గంట సేపు కాదు, గంట పడిపోయిందిరా. గంట పడిపోతే నూతిలో దూకి తీసుకురావాలా? అదేంటరా, చిన్నప్పుడు ఓ అంటూ తెగ దూకేసేవాడు కదా. అప్పుడు వ్యావర్స్, ఇప్పుడు బీటెక్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఎక్కడకుండా పోతుంది ఒక్కొక్కడికి. రే నువ్వు కానిపే. ఆంటీ నేను డిగ్రీ ఫెయిల్, నేను తీసుకొస్తానే. తీసుకురాయ్యా, పాడుకో, వెళ్ళరా. నీ ఫేస్ కదా క్యారెక్టర్. నువ్వు చాముండేశ్వరి కూతురు కృష్ణవేణివి కదూ? అవును ఆంటీ. ఏమా ఇలా వచ్చావేంటి? ఓ బుజ్జిగాడి కోసం వచ్చావా? బుజ్జి, ఒరే బుజ్జి, వాడు పెరట్లో ఉన్నాడమ్మా, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను నీ కాఫీ తీసుకొస్తాను. ఓకే ఆంటీ. చికో దొరికేవరు. నేను కృష్ణవేణిని. ఏం చెప్పు? నువ్వు నాకు చేసిన హెల్ప్ కి థాంక్స్. ఓకే ఓకే. ఇప్పటి వరకు నేను చేసిన దానికి సారీ. అది కూడా ఓకే. నువ్వు ఒకసారి పైకి వస్తే మనస్ఫూర్తిగా సారీ చెప్పి నీకోసం గిఫ్ట్ ఇచ్చాను, ఇచ్చేసెళ్ళిపోతా. సారీ అక్కర్లేదు కానీ ఆ గిఫ్ట్ మామకి ఇచ్చెళ్ళిపో. కాదు, నీకే డైరెక్ట్ గా ఇవ్వాలి. చెప్తే అర్థం కదా, లోపల నాకు చాలా పనులు ఉన్నాయి, రావడానికి ఒక 2, 3, 4, 5 గంటలు పడుతుంది. పర్లేదు, నేను వెయిట్ చేస్తా. అమ్మదినయ్యా, ఇదేంటది, టీడీపీ నార్జీ తగులుకుని తగులుకుంది. వర్షం వచ్చే నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళను. అయితే నేను చచ్చినా రాను. రావా, నువ్వెలా రావు, నేను చూస్తా. త్వరగా రా, వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కనుక్కుందాం. అమ్మా, ఇప్పుడు కాఫీ టీ లాంటి ఏమొద్దండి. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చావు? బుజ్జి. ఏంటి బుజ్జి? బుజ్జిగాడు మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. ఒక్క నిమిషం బుజ్జిగాడు. చెప్పరా. ఒరే, దానికి లెటర్ ఇచ్చావా? ఇంకేమలేదురా, మంచిగా ఉంది. పొర్రపాటుని కూడా ఒకరోజు కొంపలు ములిగిపోతాయి. అయ్యో రే, 50% ఆమె చేతిలో ఉంది, 50% నా చేతిలో ఉంది. ఏం చేస్తావో నాకు తెలియదు, దానికి లెటర్ మాత్రం ఒకరా ఇచ్చావో చచ్చావే. ఓకే వదలరా, ఇవ్వడానికి వచ్చావు? ఇవ్వద్దనడండి. మరెందుకు వచ్చావు? ఇమ్మన్నాడు. ఇమ్మంటే ఇచ్చే. ఇప్పుడు ఇవ్వద్దన్నాడు. ఏంటి లెటర్? లీవ్ లెటర్. లీవ్ లెటర్ నాకెందుకు ఇస్తాడు? అవును కదా, లవ్ లెటర్. లవ్ లెటర్? నాకా? కాదు, మీ అమ్మకి. మా అమ్మకా? ఏముంది లెటర్ లో? హైదరాబాద్ లో నీకు వాడికి మధ్య జరిగింది రాసుకుంటాడు. జరగలేదు కదా. అదే రాసుకుంటాడు. వాడు ఏదో విధంగా నన్ను బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? కొత్తగా నేను బ్యాట్ చేయడం, ఊరంతా నీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు. మమ్మీ చేతిలో